हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज ई वीडियो लोकी वच्चेसरिकी एंटंटे चाला मंदी गर्भिणी स्त्रीलु ओक क्वेश्चन अयिते रेगुलर गा अयिते कामन चेस्तुन्नारु एंटंटे ड्यूरिंग प्रेग्नेंसी लो पै पोट्ट किंद पोट्ट बट्टी बेबी बॉय बेबी गर्ल तेलुसुकोगलमा, लेकपोते पेद्द पोट्ट उंटे पाप अनि चिन्न पोट्ट उंटे बाबु अनि। सो इलांटि क्वेश्चन्स अन्नी अडुगुतुन्नारु। अयिते गर्भधारण समयंलो प्रति गर्भिणी कूडा इदि ओक पेद्द डौटे अंडि। नेनु कूडा ड्यूरिंग प्रेग्नेंसी लो నాకూడా ఇదే ఆ డౌట్ అనేది ఉండేది. సో పెద్ద పొట్టు ఉంటే బాబున పాపన, చిన్న పొట్టు ఉంటే బాబున, ఇలా డౌట్స్ అన్నీ ఉండేవి. సో ఈ వీడియోలో అయితే మనం దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ అనే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అన్ని డౌట్స్కి కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో అనేది పెడుతున్నాము. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతుందండి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను కింద డిస్క్రిప్షన్లో ప్రెగ్నెన్సీ ఫుడ్ నార్మల్ డెలివరీ ఎలా అవ్వాలి ఈ వీడియోస్ అనేది లింక్స్ ఇచ్చాను చూడండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా సరే నా ఇన్స్టాగ్రామ్లో అడగండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ బేబీ గర్ల్ అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కుతూహలంగానే ఉంటుంది. తెలుసుకోవాలని ఆ క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఫ్యామిలీలో కూడా ఉన్న. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రతి గర్భిణీకి ఉండే లక్షణాలు వేరుగానే ఉంటాయి. అందరికీ ఒకేలా ఉండవు, అలా అని ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండవు. సో కొన్ని కామన్గా అందరికి ఒకేలా ఉంటాయి, ఇంకే ఇంకొంతమందికి వేరేలా కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా అనేది కూడా తెలుస్తుంది. సో నాకు ఫస్ట్ బాబు, సెకండ్ టైం పాప. సో ఫస్ట్ బాబు పుట్టేటప్పుడు ఎలాంటి లక్షణాలు ఎలాంటి సింప్టమ్స్ ఉండేవి చెప్తాను. సో ఫస్ట్ బేబీ బాయ్ పుట్టేటప్పుడు 5th మంత్ వరకు కూడాను నాకు పొట్టే కనిపించలేదు. అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటే ప్రెగ్నెన్సీ అసలు నేను ప్రెగ్నెంట్ ఉమెన్నా కాదని కూడా నాకే డౌట్ వచ్చేది. పొట్ట అస్సలు కనిపించలేదు. సో అసలు ఏమాత్రం కూడా నాకు పొట్ట రాలేదు. సో 6th మంత్ నుంచి కొంచెం 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 అలా చిన్న పొట్ట, అంటే మరీ పెద్ద పొట్టగా రాకుండా జస్ట్ స్మాల్ ఒక ఎగ్ షేప్ లాగా, వాటర్ మెలన్ షేప్ లాగా చిన్న పొట్టగానే అలానే ఉంది. అది కూడా కింద పొట్ట వచ్చింది, పై పొట్ట కాదు, కిందకి అంటే డౌన్ సైడ్, అంటే మనకి మాయ కిందకు ఉంటుంది అంటారు కదా. సో ఆ విధంగా నాకు పొట్ట అనేది చిన్న పొట్ట వచ్చేసి కిందకి చాలా డౌన్గా ఉండేది. సో అసలు 9 నెలలు అయినా సరే నాకు డౌట్ వచ్చింది, అసలు బేబీ బరువు పెరుగుతుందో లేదో కడుపులో, అసలు హెల్దీగా పెరుగుతుందో లేదో, అలా రకరకాల డౌట్స్ కూడా వచ్చేటివి. సో స్కానింగ్ తీసుకుంటే బేబీ గ్రోత్ హెల్దీగా ఉంది, బట్ నాకు పొట్ట కనిపించట్లేదు, పైగా పొట్ట చాలా కిందగా ఉంది, ఇలా భయపడుతూ ఉండేదాను. సో అలా అప్పుడు పొట్ట చాలా చిన్న పొట్ట అలాగే కిందకి ఉంటే నాకు బేబీ బాయ్ పుట్టాడండి. సో అది నాకైతే బాగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మీకు ప్రెగ్నెన్సీలో పొట్ట ఎవరికైతే చాలా చిన్నగా ఉండి డౌన్గా ఉంటే వాళ్ళకి బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అది ఆ విధంగా మీరు నా ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇందులో ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోకండి. సో పొట్ట స్మాల్ స్టమక్ ఉండి డౌన్ సైడ్ ఉంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా హైగా ఉంటుంది. సో అదొకటి. అండ్ సెకండ్ టైం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు నాకు పాప పుట్టింది కదా, అప్పుడు ఏ విధంగా ఉండిందంటే పొట్ట సేమ్ చిన్నగానే వచ్చింది మళ్ళీ 6th మంత్ నుంచి. సో పొట్ట చాలా స్మాల్ స్టమక్ ఉండేది, అప్పుడు కూడా బేబీ బాయ్ పుడతాడేమో అనుకున్నాను. బట్ ఎట్లా అంటే 6th మంత్ వరకు కూడా నాకు పొట్ట ఏం కనిపించలేదు, పొట్ట ఏం కనిపించకుండా నార్మల్గానే ఉండేది. అప్పుడు మళ్ళీ 6th మంత్ ఎండింగ్ నుంచి పొట్ట పెరగడం ప్రారంభమైంది. ఇక్కడ ఏం ట్విస్ట్ అంటే పొట్ట నాకు చాలా చిన్న పొట్టే, బట్ పైకి వచ్చింది, అంటే మనకి ఈ ఛాతి దిగువ బాగాన చాలా పైకి ఎత్తుగా వచ్చింది. బట్ స్మాల్ స్టమక్ చాలా చిన్నగానే ఉంది, బట్ పొట్ట మాత్రం చాలా ఎత్తుగా పైకి అంటే ఛాతి దిగువ బాగాన వచ్చింది. సో అలా ఆ విధంగా నాకు సెకండ్ టైం బేబీ గర్ల్ అనేది పుట్టింది. సో ఇందులో ఏంటి, నాకు 2 డిఫరెన్సెస్ కూడా తెలిసింది. ఫస్ట్ టైం అయితే చాలా డౌన్గా ఉండి పొట్ట చాలా చిన్న స్మాల్ స్టమక్ ఉండి బేబీ బాయ్ పుట్టాడు, సెకండ్ టైం పొట్ట చిన్నదైనా సరే చాలా ఎత్తుగా ఛాతి కిందకి చాలా పెద్దగా
కనిపించింది. అప్పుడు బేబీ గర్ల్ పుట్టింది. సో ఇది అండి నేను చెప్పబోయే క్లారిటీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, పొట్ట చాలా పెద్దగా ఉండి పైకి ముందుకు ఎక్కువగా వచ్చి బేబీ బంప్ పెద్దగా ఉంటే, వెడల్పుగా పైకి ముందుగా పై పొట్ట వస్తే అలాంటి వాళ్ళకి బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పొట్ట అనేది చాలా చిన్నగా ఉండి డౌన్ సైడ్ ఉంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అందరికీ ఒకేలా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సో ఇది ఏంటంటే చాలామందికి ఈ ప్రెడిక్షన్ తెలుసుకోవాలని ఉంటుంది, పెద్ద పొట్ట చిన్న పొట్ట పై పొట్ట కింద పొట్ట అంటారు. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీకు ఏది అసలు మీకు ఎలా సింప్టమ్స్ ఉంటాయో దాన్ని మాత్రమే తీసుకోండి, కానీ ఇంకా నెగిటివ్గా అయితే తీసుకోకూడదు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి కూడా పొట్ట అనేది 5వ నెల ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో అలా 5వ నెల ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి 8వ నెల వచ్చే వరకు కూడా మీకు ఒకేలా ఉందనుకోండి, అంటే 5వ నెల నుంచి స్టార్ట్ అయ్యి 8వ నెల వరకు కూడా బేబీ ఎత్తుగా కనిపించిందనుకోండి, అప్పుడు బేబీ గర్ల్ పుడుతుంది. సో కొంతమందికి ఎంత లేటుగా పొట్ట స్టార్ట్ అయితే అప్పుడు బేబీ బాయ్ పుడతారంట. అంటే మీకు చాలా లేట్గా 5th మంత్ అయినా 6th మంత్ అయినా 7th మంత్ అయినా ఇంకా చిన్న పొట్టగానే కనిపించింది అనుకోండి, ఇంకా బేబీ బంపు పైకి కనిపించట్లేదు అనుకోండి, సో ఎంత లేటుగా మీకు బేబీ బంపు పైకి వస్తే అంత అంటే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందంట. సో ఎంత తొందరగా అంటే పొట్ట ఇప్పుడు 4th మంత్ వచ్చేసరికి కొంతమంది పొట్ట కనిపిస్తుంది చూడండి, ఎత్తుగా పై భాగాన ఇలా కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బేబీ గర్ల్ పుడుతుంది. సో అది తొందరగా అంటే తొందరగా ఒక 4th మంత్ 3 మంత్స్కే పొట్ట బాగా పెద్దగా ఎత్తుగా కనిపించిందంటే బేబీ గర్ల్ మ్యాక్సిమం. సో లేట్గా 6th 7th అట్లా లేట్గా నెలల నిండే కొలిది పొట్ట కనిపించింది అంటే అప్పుడు బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. చిన్న పొట్ట అయితే బేబీ బాయ్, పెద్ద పొట్ట అయితే బేబీ గర్ల్. పొట్ట దిగువగా ఉంటే బేబీ బాయ్, పొట్ట ఎత్తుగా ఉంటే బేబీ గర్ల్. సో ఈ 4 డిఫరెన్సెస్ తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో నేను నార్మల్ డెలివరీ టిప్స్, బేబీ బాయ్ సింప్టమ్స్, బేబీ గర్ల్ సింప్టమ్స్ ఇలాంటివన్నీ కూడా వీడియోస్ చాలా చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, అక్కడ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమైనా ప్రెగ్నెన్సీలో డౌట్స్ ఉన్నా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా అడగండి, దానిపైన డైలీ కూడా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.